Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Nara Brahmaniki pariksha pedutunna Jagan. AP politics kada veru, itara prantala rajakeyala teerutho vitini polchalem. Evari vyaparalu vaalavi, evari vyapakalu vaalavi, kevalam rajakeyangane pratyardhulam ane dhorani saripodu ikkada. Pratyardhini aarthikanga, rajakeyanga, manasikanga, samajikanga debba teeyalanedi ikkada chalamani. జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబును అస్త్ర దిగ్బంధనం చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అందులో ముఖ్యమైనది తన ఆర్థిక స్తంభాలను డిస్టర్బ్ చేయడం. నవయుగ దగ్గర నుంచి స్టార్ట్. మొన్నటి గల్లా జయదేవ్ భూమి వాపస్ తీసుకోవడం దాకా అదలా కొనసాగుతూనే ఉంటుంది. పై పైన కొమ్మలు కొట్టేయడం కాదు, రూట్స్నే టార్గెట్ చేయడం. తనకు సహకరించే వాళ్ళ సంగతి సరే, మరి చంద్రబాబు సొంత వ్యాపారం? అవును, దానికే స్పాట్ పెట్టే ప్రయత్నాలు. నా జేబులో పెన్ను ఉండదు, రూపాయి బిళ్ళ ఉండదు, చేతికి వాచి ఉండదు, ఏదో పాలు కూరగాయలు అమ్ముకుంటాం అని చంద్రబాబు పైకి ఎన్ని పేద మాటలు చెప్పినా తన సొంత సంస్థ హెరిటేజ్ వేల కోట్ల రూపాయల ఎంపైర్. తను అధికారంలో ఉన్నప్పుడు దాని షేర్ ధర గ్రాఫ్ ఎప్పుడూ పైపైకే. హెరిటేజ్ లాభాల కోసం ఏకంగా చంద్రబాబు సహకార డైరీలను దెబ్బతీశారనే ఆరోపణలు ఉన్నవే. కానీ ఇప్పుడు కథ రివర్స్. ఆ హెరిటేజ్ను టార్గెట్ చేయాలంటే సహకార రంగంలోనే డైరీలను మళ్లీ పునరుద్ధరించడం, ఆ పాడి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఒక పద్ధతి. కానీ మ్యాక్స్లోకి చేరినవి కాస్త బాగున్నాయి తప్ప మిగతావి సంస్థాగతంగా వీక్. చంద్రబాబు హయాంలో అవి మరింత దెబ్బతిన్నాయి. అందుకని ఇప్పుడు ఇక ఏకంగా అమూల్ రంగంలోకి వస్తోంది. పేరుకు అది సహకార రంగంలోనే డైరీయే, కానీ ఇతర కార్పొరేట్ డైరీలకు తాత అది. నాణ్యత మార్కెటింగ్ పద్ధతుల్లో దూకుడు. ఈరోజు అమూల్తో ఏపీ ప్రభుత్వం ఓ అవగాహన ఒప్పందాన్ని అధికారికంగా కుదుర్చుకుంది. అబ్బే, మార్కెట్లో బోలెడు ప్రైవేట్ డైరీలున్నాయి, ఈ అమూల్ వచ్చి ఏం చేస్తుంది? పైగా హెరిటేజ్ కూడా స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి, కమిటెడ్ మిల్క్ సప్లయర్స్ ఉన్నారు, ట్రయండ్ నెట్వర్క్ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా బ్రాంచెస్ స్టోర్స్ ఉన్నాయి. అమూల్ను ఎదుర్కోవడం పెద్ద కథేమీ కాదు అనేవాళ్ళు ఉన్నారు. కానీ అమూల్కు నేరుగా ప్రభుత్వ సహకారం ఉంటుంది. సహకార రంగానికి వర్తింపజేసే అన్ని రకాల ప్రోత్సాహకాలను గనుక జగన్ ప్రభుత్వం అమూల్కు కూడా వర్తింపజేస్తే అది హెరిటేజ్కు పెద్ద దెబ్బే అవుతుంది, చికాకు పడ్డం కాదు. ఇక అమూల్తో ఓ పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్గా అమూల్ కూడా ఒకసారి ఏపీ మార్కెట్లో ఎంటర్ అయింది అంటే బలంగా పాతుకుపోయే ప్రయత్నాలు ఎలాగో చేస్తుంది కదా. గతంలో చంద్రబాబు అధికారులు ఉన్నప్పుడు వేరు, కానీ ఇప్పుడు వ్యాపారపరంగా బలంగా పోటీ పడాలి హెరిటేజ్. చంద్రబాబు లోకేష్ రాజకీయాల్లోనే బిజీ. భువనేశ్వరి పేరుకు హెరిటేజ్ పదవిలో ఉన్న ఎక్కువ వర్క్ చేసేది లోకేష్ భార్య బ్రాహ్మణే. ప్రసిద్ధ అమెరికన్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ ఆమె. వ్యాపార నిర్వహణలో మంచి పేరే సంపాదించింది. సో అమూల్ తనకు పరీక్ష ఇప్పుడు. గతంలో హెరిటేజ్ రిటైల్ను ఫ్యూచర్ గ్రూప్స్కు అమ్మేసుకున్నారు, ఈ మేరకు ఆ కంపెనీ షేర్లను పొందారు. హెరిటేజ్ ఫ్రెష్ మాత్రం చంద్రబాబు కుటుంబమే నడిపించుకుంటోంది. ఇక ఇప్పుడు అమూల్ రాకతో ఏపీలో ఓ భారీ ఫైట్, క్షీరసాగర మదనమే అన్నమాట. అమృతం ఎవరికో, హాలాహలం ఎవరికో.